ఈరోజు హైకోర్టులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిపై పెట్టినటువంటి కేసుని క్వాచ్ చేయమని చెప్పి పిటిషన్ వేశాం, పిటిషన్ తిరస్కరించారు. ఆ జడ్జిమెంట్ అంతా కూడా ఇప్పుడే చూశాను. రెండు మూడు విషయాలు జడ్జి గారు చెప్పారు. 17A వర్తించదని మీరు అంటున్నారు, అది నా దృష్టిలో వేరే రకంగా ఉందని ఒకటి. ఈ కేసు తీసేయమన్నారు, ఇప్పటికే సిఐడి వాళ్ళు దీని మీద అనేక డాక్యుమెంట్స్ వేసి చాలా రకాలుగా ఎంక్వైరీ జరుగుతుంది. మూడవది, ఈ టైంలో దీన్ని నేను క్వాచ్ చేయలేనని చెప్పి చెప్పారు తప్ప ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్ళడం కానీ ఈ కేసులో అవినీతి జరిగిందని కానీ ఈ కేసులో అవినీతి జరగలేదని కానీ ఎక్కడ కూడా న్యాయస్థానం ప్రస్తావించలేదు. రెండవది, రిమాండ్ రిజెక్ట్ కూడా మీరు క్వాష్లోనే కలిపి రిమాండ్ రిజెక్ట్ చేశారు కాబట్టి నేను క్వాష్ పిటిషనే తిరస్కరించినప్పుడు రిమాండ్ దీనికి వర్తించదని చెప్పి అదొక కామెంట్ చేశారు. మూడవది, చాలామందికి కేసులో బెయిల్ ఇచ్చారని చెప్పి మా అడ్వకేట్స్ చెప్తే అసలు మీరు బెయిల్కే అప్లై చేయలేదు కదా, ఆ పాయింట్ కూడా దీనికి వర్తించదని చెప్పి క్లారిటికారికల్గా చెప్పారు. దీన్ని మేము మా అడ్వకేట్స్తో మాట్లాడి న్యాయపరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలో ఆ రకంగా వెళ్ళడానికి మేము సిద్ధపడుతున్నాం. రెండవది, గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కక్షపూరితంగా రేపు ఎప్పుడు ఎన్నికకు వచ్చినా సరే చిత్తు చిత్తుగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే పార్టీ డేలా పడిపోతుందని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడు. ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక నాయకుడు, ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఏదో 10 మంది నాయకులతో 10 మంది పెద్దలతో ఏర్పడినటువంటి పార్టీ కాదు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టాడు, పార్టీ కార్యకర్తల పార్టీ ఇది. ఇటువంటి సంక్షోభాలు, అనేక సంక్షోభాలను చూసాం, ప్రతి సంక్షోభం కూడా అనుకూలంగా మార్చుకొని వెళ్ళాం. సేమ్ టైం ఇది కూడా అన్ని సంక్షోభాల కంటే ఈ సంక్షోభం అనుకూలంగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లేని కేసుని 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఆయన చేసిన తప్పేంటి? ఈ రాష్ట్రాన్ని బాగు చేయడమా? తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడమా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలు చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు, ఎవరైతే రైతాంగం చేసుకున్నటువంటి వారి పిల్లలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని లక్షలాది రూపాయలు ఇంటికి పంపించి ఈరోజు తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూడడమే చేసిన తప్ప అని ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు. పొందారని అచ్చెన్నాయుడిగా నేను చెప్పడం కాదు, 10 రోజులుగా మీరే చూస్తున్నారు. దాదాపుగా ఈ ప్రపంచంలో 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వల్ల ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా పార్టీ తరఫున ఏవైతే రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయో ఆ దీక్షల్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బాబుతోనే నేను అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి మెట్టు ఎక్కి ఈ ప్రభుత్వం
అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు విషయాలు కానీ, ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ప్రజానీకానికి తెలియచేసి ముందుకు వెళ్తాం తప్ప వెనకడుగేసే ప్రశ్న ఉండదు అని చెప్పి తెలియచేస్తూ, తప్పనిసరిగా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మాకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. ఇచ్చారు, న్యాయస్థానం ఏది ఇస్తే అది చేయక తప్పదు కదా. 14 రోజుల తర్వాత కస్టడీకి ఇచ్చారు, ఏముంది? కొత్తగా ఇవ్వాల్సిందేముంది? కొత్తగా చెప్పవలసిందేముంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 9-10 గంటలు రోడ్డు మీద తిప్పొచ్చి సిఐడి ఆఫీస్లో 8 గంటలు ఆల్రెడీ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినటువంటి సిఐడి మళ్ళీ కస్టడీకి ఎందుకు అడిగిందంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టాలని, లేకపోతే బెయిల్ ఆలస్యం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా సింగిల్ ఆధారం, డే 1 అరెస్ట్ చేసినప్పటికీ లేవు ఆధారాలు. ఈరోజుకి 10 రోజులు అయింది, ఏ కోర్టులోనైనా సరే అరెస్ట్ చేసినప్పటికీ ఆధారాలు లేవని అచ్చెన్ నాయుడు చెప్పలేదు, సాక్షాత్తు సిఐడియే చెప్పింది, మేము కేసు కట్టాం, అరెస్ట్ చేశాం, ఆధారాలు సంపాదిస్తామని చెప్పి చెప్పారు. 10 రోజులు అయింది, ఎక్కడైనా ఒక్క ఆధారం. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే మంత్రులు నాయకులు బినామీలు ఎవరికైనా సరే ఒక్క పైసా అందినట్టుగా ఆ ట్రాన్జాక్షన్ కానీ ఆ వ్యవహారాలు కానీ 12 రోజులైనా ఒక్క పైసా అవినీతి జరిగిందని చూపించలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇంకా న్యాయం జరగడం లేదు. అయినా సరే న్యాయస్థానాలపైన న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను.